హైదరాబాద్ లో రెండో రోజు గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 112,370 వినాయకుల నిమజ్జనం జరిగిందని జీహెచ్ఎంసీ తెలిపింది. సాయంత్రం వరకు వినాయకుల నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు అధికారులు. క్రెయిన్లు సతాయించడంతో నిమజ్జనం కొంత ఆలస్యమైందని చెప్పారు. హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతున్న నిమజ్జనాలపై మరిన్ని అప్డేట్స్ శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 112,000 పైగా వినాయకుల నిమజ్జనం పూర్తయినట్లు జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేసినారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకు గణేష్ నిమజ్జనాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకసారి మనం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర చూడొచ్చు, క్రేన్ నంబర్ 4 ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయిందో అదే క్రేన్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. చాలా వినాయకులు మనకి దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నాన్ స్టాప్గా గణేష్ వినాయకులకు సంబంధించిన నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. కొంత వేగంగానే ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగిస్తామనేది అధికారులు చెప్తా ఉన్నారు. బేసిక్గా 24 గంటల్లోనే గణేష్ నిమజ్జనం పూర్తి చేద్దామని అధికారులు భావించినప్పటికీ కూడా జియాగూడ ఆసిఫ్ నగర్, మెహదీపట్నం తో పాటు చార్మినార్ లాంటి ప్రాంతాల్లో కొంత లేటుగా తెల్లవారుజామున 2 గంటలకు 3 గంటలకు తమ వినాయకుడిని మండపాల నుంచి శోభాయాత్ర ద్వారా తరలించడం, డీజేలు ఎక్కువ వాడడం, ఆడుకుంటూ పాడుకుంటూ హుస్సేన్ సాగర్ వరకు చేరడంతో ఉదయం 8, 9, 10 గంటలకు ఆ విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్కి చేరుకున్నాయి. దీంతో ఆల్ ఆఫ్ సడన్ అన్ని వినాయకులు కూడా, అంటే వందలాది వినాయకులు అన్నీ కూడా హుస్సేన్ సాగర్కి తెల్లవారుజాము చేరడంతో నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొంత ఆలస్యం అవుతున్నది అధికారులు చెప్తా ఉన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని తొందరగా ముగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. ఉదయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా తొందరగా పూర్తి చేశామన్నటువంటి ప్రయత్నం చేసినాం, కానీ కొంత ఇబ్బంది కలిగింది. ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో జనాలకు ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా తొందరగా వినాయకులను మండపాల నుంచి తరలించలేదు అనేది ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇంకా వరుసగా వినాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలు, ఆ లారీలు, ఆ టస్కర్లు వస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న వినాయకులకు కూడా పెద్ద పెద్ద టస్కర్లు పెట్టుకొని తీసుకురావడం కూడా కొంత ఇబ్బందిగా మారింది అనేది అధికారుల దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం. సో అగో ఇంకా పెద్ద పెద్ద వినాయకులు 7, 8, 9, 10 ఫీట్ల వినాయకులు ఇంకా నిమజ్జనం కావాల్సి ఉంది. సో చాలా ప్రాంతాల నుంచి వినాయకుల విగ్రహాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే హుస్సేన్ సాగర్కి తరలి వస్తున్నారు. మాట్లాడదాం, ఎక్కడ నుంచి బ్రదర్? ఎక్కడ నుంచి మీకు అమర్పేట అన్న? ఎన్ని గంటలకి మండపం నుంచి తీసిర్రు, ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యారు మీరు? నిన్నటికి స్టార్ట్ అయినా. నిన్న సాయంత్రం 5 గంటల కంటే అంబర్పేట పెద్ద దూరం లేదు. ఇంత టైం ఎందుకు పట్టిందా? ఇంకా అంతమంది పబ్లిక్ ఉన్నారు, ఇంకా మనకు కూడా నైట్ అయిపోయింది. అక్కడ మొత్తం డీజే ఆడుతూ పాడుతూ తీసుకుని డీజేతో వచ్చినాం. 24 అవర్స్ డీజే ఉంది, డీజే బ్యాండ్ ఉండే, బ్యాండ్ అక్కడ అయిపోయింది, డీజే పెట్టుకొని వచ్చినాం అమర్పేట నుంచి. సాయంత్రం 5 గంటల కంటే ఇప్పుడు మళ్ళీ 5 అవుతుంది ఆల్మోస్ట్, అంటే 12 గంటలు మొత్తం ఉన్నాం. అందరం ఉన్నాం, దాదాపు 50 మంది ఉన్నాం. మా టీం మొత్తం ఉన్నాం ఇక్కడ దాదాపుగా 24 గంటలు మీరు ఉన్నాం, బండిలోనే ఉన్నాం, ఎంజాయ్ చేస్తూ మంచిగా వస్తాం. సో ఇంకా బాగా వినాయకులు ఉన్నాయా మీ వెనకాల? ఉన్నాయి, ఇంకా దాదాపు ఒక 50-60 ఉన్నాయి. సో వీళ్ళు అంబర్పేట నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చింది వాళ్ళ టర్న్, అంటే వాళ్ళ వినాయకుడు క్రేన్ దగ్గరికి ఇప్పుడు చేరుకుంది. సో ఇంకా చాలా వినాయకులు మనం చూడవచ్చు, ఇంకా చాలా ఎక్కువ వినాయకులు ఉన్నాయి. సో ఈ వినాయకుల నిమజ్జనం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేందుకైతే రాత్రి వరకు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎన్టీఆర్ మార్గ్లో 9 క్రేన్ల ద్వారా నిమజ్జనం జరుగుతూ ఉంది. గత ఏడాది క్రేన్ల ద్వారా ఒక్కొక్క వినాయక నిమజ్జనానికి 5-6 నిమిషాలు టైం పడితే, ఈసారి కొంత ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించి తమ వినాయకుడిని 2 నిమిషాల్లోనే 1 నిమిషం 40 సెకండ్ల వ్యవధిలోనే వినాయక నిమజ్జనం పూర్తి చేసే విధంగా అధికారులు ఏర్పాటు చేసినారు. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, ఎంత కసరత్తు ప్రారంభించినప్పటికీ కూడా వినాయకులకు సంబంధించినటువంటి క్యూ అండ్ రెండో రోజు కూడా వినాయకుల నిమజ్జనం కొనసాగుతుంది. నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా. చాలా వినాయకులు మనకి ఇంకా క్యూ లైన్లో కనబడుతూ ఉన్నాయి. సో మనం ఒక్కసారి ఇటువైపున గమనిస్తే, ఒకసారి మనం ఇంకొంత ముందుకు వస్తే చాలా వినాయకులు మనకి వరుసగా వినాయకులు కనబడతా ఉన్నాయి. చూడొచ్చు, ఒక వినాయకుడు తర్వాత మరొక వినాయకుడు, ఇట్లా లారీలు ఇంకా చాలా ఉన్నాయి. సో క్రేన్లు మాత్రం క్రేన్ల ద్వారా తొందరగా వినాయక నిమజ్జనం చేపించేందుకైతే పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇగో ఇట్లా కానిస్టేబుల్ వచ్చినటువంటి వెహికల్స్ని అందరినీ కూడా తొందరగా కోఆర్డినేట్ చేస్తూ నిమజ్జనం తొందరగా చేపించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. సో అధికారిక లెక్కల ప్రకారం మనకి ఉన్నటువంటి సమాచారం 112,000 పైగా వినాయకుల నిమజ్జనం ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. అండ్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎన్టీఆర్ మార్గ్ దగ్గర దాదాపుగా ఒక
10,000 వినాయకులు నిమజ్జనం అయి ఉండొచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ హుస్సేన్ సాగర్ లోనే కాకుండా పీపుల్స్ ప్లాజా వైపు గణేష్ నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత బేబీ పాండ్ల దగ్గర కూడా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఈ హుస్సేన్ సాగర్ దగ్గరనే కాకుండా సరూర్ నగర్ చెరువులో కూడా దాదాపుగా ఒక 400-500 వినాయకుల నిమజ్జనం ఇంకా కావాల్సి ఉంది అనేది అధికారులు చెప్తా ఉన్నారు. సో అక్కడ కూడా వినాయక నిమజ్జనం పూర్తి అయ్యేందుకు రాత్రి వరకు సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లు చెప్తా ఉన్నారు. సో పూర్తి స్థాయిలో వినాయకులను గణేష్ మండపాల నుంచి తీసేందుకు కొంత లేట్ అయింది, అండ్ నిమజ్జనం చేసేందుకు మరింత ఎక్కువ లేట్ అయింది అనేది మనం భక్తులతో మాట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినా అర్థమవుతుంది. సో రెండు వైపులా కూడా ఇగో ఒక్క లైనే కాకుండా రెండు లైన్లలో కూడా వినాయకులను నిమజ్జనం కోసం ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనము ఈ ఎన్టీఆర్ మార్గంలో కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇట్లా ఆడుతూ పాడుతూ చాలామంది కూడా తమ వినాయకుల్ని నిమజ్జనం కోసం ఇప్పుడిప్పుడు తరలిస్తున్నారు. సో ఇక్కడ కానిస్టేబుల్స్ ఉన్నారు, పాపం డ్యూటీ చేస్తున్న ఒకసారి మాట్లాడదాము. ఇంకా అన్న బాగా వినాయకులు అవును చాలా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నాం అండి. ఒక్క వినాయకుడు నిమజ్జనం ఎందుకు ఎంత టైం పడుతుంది? ఒక్క వినాయకునిగా 5 నిమిషాలు పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు జనాలు సహకరిస్తున్నారు అని అంటే ఒక్క రోజులో కంప్లీట్ చేద్దాం అనుకున్నారు, మీరు నిరంతరం ఫీల్డ్ మీద ఉన్నారు, 2 రోజులు అయింది. 6 రోజులు అవుతుంది, 6 డేస్ అవుతుంది, 6 రోజులు అవుతుంది. 6 రోజులు కంటిన్యూ ఫీల్డ్ మీద ఉన్నారు? అవును అవును. ఏందన్న అలసిపోలే? మాకు తప్పదు కదా, మాకు ముందుగాని 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 అక్కడికి. సో వచ్చినటువంటి వినాయకులు అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చి. సో నిరంతరం కానిస్టేబుల్ దాదాపుగా ఇక ఈ కానిస్టేబుల్ 6 రోజుల నుంచి పనిచేస్తున్నారంటే ఎంత కోఆర్డినేట్ చేసుకొని ఎంత కష్టపడినప్పటికీ కూడా వినాయకుల నిమజ్జనం అనేది ఒక్క రోజులో కంప్లీట్ చేయలేకపోయారు. 2 రోజు కంటిన్యూ అవుతుంది. ఇవాళ రాత్రి 10 గంటల వరకు అయినా నిమజ్జనం పూర్తవుతుందా లేదా అనేటువంటి డౌట్ మనకి కలుగుతూ ఉంది. సో అంటే కొంత ఫాస్ట్గా కొన్ని ప్రాంతాల్లో అయినప్పటికీ కూడా ఇంకొంత కొన్ని క్రేన్స్ మొరాయించడం, కొన్ని క్రేన్స్ ఇబ్బంది పడడంతో సో కొంత ఇబ్బంది అవుతుందని చెప్పుకోవచ్చు. క్రేన్ల ద్వారా క్రేన్లు దాదాపుగా 4-5 క్రేన్లు పాడవడంతో కొంత ఇబ్బంది అయింది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవి కొంతమేర ఇబ్బంది కాకపోయి ఉంటే ఇంకా చాలా వరకు వినాయకుల నిమజ్జనం కొంత స్పీడప్ చేసేవాళ్ళమని అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జిహెచ్ఎంసి అధికారులు, వాటర్ బోర్డు అధికారులు, పోలీసులు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇట్లా అన్ని శాఖలకు సంబంధించినటువంటి కోఆర్డినేట్ చేసుకొని గణేష్ నిమజ్జనం తొందరగా చేద్దాం అనుకున్నప్పుడు కూడా కొంత ఆలస్యం అయిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మాత్రం గణేష్ విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ అనేది 2 రోజులు కంటిన్యూ అవుతుంది. ఇవాళ రాత్రి వరకు నిమజ్జనం కంప్లీట్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. 10 లేదా 11 గంటల వరకు మ్యాక్సిమం ఖచ్చితంగా గణేష్ వినాయకుల విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేసే విధంగా ముందుకు వెళ్దామని జిహెచ్ఎంసి పోలీసులు కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కొంతమంది సీనియర్ అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని, నిమజ్జన ప్రక్రియ పరిస్థితిని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇంకా కొన్ని మనకి ఉన్నటువంటి సమాచారం, ఒక తక్కువలో తక్కువ 800 నుంచి 1200 వరకు వినాయకులు ఇంకా నిమజ్జనం కావాల్సి ఉంది. అవన్నీ వినాయకుల నిమజ్జనం పూర్తయితే నిమజ్జనం శాంతియుతంగా ప్రశాంతంగా అధికారులు భావించిన విధంగా పూర్తయిందని చెప్పుకోవచ్చు. 2 రోజులు మాత్రం నిమజ్జన ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 1200 విగ్రహాలు ఇంకా నిమజ్జనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నాయి.